దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వివరమును మనము పరిశీలిస్తే, సర్వాధికారము కలిగిన దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మనలను ప్రేమించి మన పక్షముగా నిలిచి ఉండి మన చేతి పనులన్నిటి విషయములోనూ, మన గర్భఫల విషయములోనూ, మన పశు సంపద విషయములోనూ, మన భూమి పంట విషయములోనూ, మనకు కలిగిన సమస్త విషయములలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్లచేసి సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ప్రేమించి మనకు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును దయచేసి అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదిస్తారు. అతి శ్రేష్టమైన ఈవులనిచ్చి మనలను తృప్తిపరచి శ్రేయస్కరమైన దీవెనలతో మనలను ఘనపరుస్తారు. మన రాబడి అంతటి విషయములోనూ మనలను ప్రత్యేకముగా ఆశీర్వదించి మన కష్టార్జితమును మనము అనుభవించునట్లుగా చేసి మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి మనలను నిరంతరము ఆయన రెక్కల మాటున భద్రపరచి కాచి దాచి మన పంటను మన రాబడిని పాడు చేసి తినివేయు పురుగులను ఆయన గద్దించి ఆనందకరముగా మనలను నివసింపజేసి మన కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా నేడు మనకు వాగ్దానమును చేస్తున్నారు. గతించిన కాలములో మనము కష్టపడి సంపాదించిన సంపాదనను రోగాల పేరటో, ఆర్థిక ఇబ్బందుల పేరటో, ఊహించని ఖర్చుల పేరటో వృధాగా ఖర్చయిపోయి మనము ఎన్నో ఇబ్బందులు పడుతూ చివరకు మనకు మిగిలినవి సరిపోక ఇంకా ప్రతి నెల అప్పు చేస్తూనే కుటుంబాన్ని నడిపించుకునే పరిస్థితులలో ఉన్నాము. ఆ తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి వాటిని తీర్చలేని పరిస్థితుల మధ్యను మనము మరింతగా సంకటపడుచున్నాము. వీటి వల్ల మనము నిందించబడి అవమానపరచబడుచు, కొన్ని సందర్భాలలోనైతే దూషించబడుచు, ఏమి చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల మధ్యను మనము నలిగిపోతూ ఉన్నాము. ఆదుకునేవారు ఎవ్వరూ లేక నిస్సహాయ స్థితిలో మనముండగా సర్వోన్నతుడగు యెహోవా దేవుడు మన పరిస్థితులను బాగుగా ఎరిగి ఉండి మన పక్షమందు మనకు సహాయకుడుగా నిలిచి మన స్థితిగతులను మార్చి మన కన్నీటిని తుడిచివేసి సంతోషముగా మార్చి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి మన భారములన్నిటినీ తొలగించి నూతనమైన ఆశీర్వాదములతో మనలను నింపి తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన గుప్పిలను విప్పి మన కోరికలన్నీ తృప్తిపరచుచు ఇట్టి ధన్యకరమైన జీవితమును ఆయన మనకు దయచేయాలంటే, మొదటిగా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆయన మన క్రియలన్నిటినీ బాగుగా ఎరిగినవాడును, మన ప్రవర్తనను బట్టి మనకు తీర్పు తీర్చువాడును కాబట్టి ఆయనకు భయపడి భక్తి చేయాలి. ఆయన ద్వారా మనము పోషించబడుచున్నాము.
మనకు సమస్తమును చేయగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మాటకు విధేయత చూపుచు మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా, సొంత ఆలోచన చెప్పున నడుచుకోకుండా, మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొని ఆయనకు అనుకూలమైన భక్తిని చేయాలి. రెండవదిగా, యెహోవా దేవుని యందు నమ్మకముంచి ఆయన కార్యము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఆయనను నమ్ముకున్న వారికి దేవుడు నిశ్చయముగా ధన్యకరమైన జీవితమనే దయచేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో మనలను పరీక్షించుట కొరకు ఆయన కార్యము ఆలస్యము చేయవచ్చు. అలాంటి సందర్భాలలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరునూ సిగ్గునొందరు. నమ్మికతో వేచి ఉంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంటాము. ఇట్టి ప్రకారముగా ప్రవర్తించి దేవుడు మనకు దయచేయు సకల ఆశీర్వాదాలను పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పనులన్నిటి విషయములోనూ మాకు కలిగిన సమస్త విషయములలోనూ మీరు మా పక్షమందుండి మా రాబడిని ఆశీర్వదించి మమ్మను అంతకంతకు వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను దర్శించారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.